पिता पुत्र पवित्रात्मनाममना आमीन। पुनीत अन्नांब सभ ज्ञानवाणी द्वारा దేవుని వాక్యమును ఆలకించుచున్న ప్రియజనులందరికీ స్వాగతం సుస్వాగతం। నేడు మనము పరలోక విందుకు సిద్ధముగా ఉన్నామా అను విషయాన్ని గుర్చి ధ్యానించుకుందాము। మత్తయి 22వ అధ్యాయము వచనములు 1 నుండి 14। పరలోక రాజ్యం గురించి తెలియచేయుటకు తన కుమారుని పెండ్లి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారి యొక్క భావనలు ఎలా ఉన్నవో తెలియచేయుచున్నది। ప్రేమతో విందుకు రమ్మని పిలిచిన వారు కొందరు వచ్చుటకు నిరాకరించారు, కొందరు ఆ పిలుపును లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోతారు, కొందరు పొలమునకు మరియొకరు వ్యాపారమునకు వెళ్తారు, మరికొందరు సేవకులను పట్టుకొని కొట్టి చంపారు। ఈ పరిస్థితులను గమనించిన పెళ్లి యజమాని నా విందు సిద్ధముగా ఉన్నది కానీ ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు అని వీధుల్లోనున్న మంచి చెడు తేడా లేక కనబడిన వారందరినీ విందుకు తీసుకుని రండు అని సైన్యముతో చెప్పి ఉన్నారు। ఆ విధముగా తన యొక్క కళ్యాణ మండపము అతిథులతో నిండిను। దీనిని బట్టి మనకు తెలిసిన విషయం ఏమిటంటే పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే అన్న విషయాన్ని తేటతెల్లమగుచున్నది। ఎందుకంటే దేవుడు ఎంతో సంతోషముతో పిలువబడిన వారందరూ పెండ్లి విందుకు వస్తారని ఊహించుకుని ఉన్నారు, కానీ పిలువబడిన వారు ఆ విందు ఆహ్వానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించక తిరస్కరించారు। ప్రత్యేకముగా పిలువబడిన వారు ఆ పిలుపు అనేది గొప్ప వరం దీవన అని గుర్తించలేదు, వారు వారి ఇష్టాలు నెరవేర్చుకున్నట్టుకు వెళ్ళారు। పెండ్లి విందును తిరస్కరించిన వారి ప్రవర్తన పెండ్లి యజమానికి తన కుమారుడికి బాధను కోపమును అవమానమును కలిగించినది। అదేవిధముగా దేవుని చేత ఎన్నుకొనబడు ప్రజలు ఆయన రాజ్యానికి వారసులవ్వాలని ప్రభు తలంచారు, కానీ అవివేకము అవిధేయత అహంకారము వల్ల రక్షణను పొందలేకున్నారు। దేవుడు పిలిచాడు అంటే అత్యవసరమైన పనికేనని సత్వరమే ఆ పని చేయాలని దీని యొక్క అర్థము, కానీ నేటి సువార్త ఉపమానములో అది జరగలేదు। ప్రత్యేకముగా పిలువబడిన వారు ఆ పిలుపు పట్ల ఆ శక్తిని కనబరచలేదు। దేవుని రాజ్యం వివాహ మహోత్సవంతో పోల్చబడింది। ప్రత్యేకముగా ఆహ్వానింపబడిన వారు గొప్ప జాతికి గౌరవనీయులు కారు, పాపులు అల్పులు అన్యులు। దేవుని రాజ్యము పాపాత్ములకు పుణ్యాత్ములకు అందరికీ చెందినది। పాపాత్ముల మనసు మార్చుకుని పరలోక వారసులుగా మారాలని దేవుని కోరిక, కానీ పాపులమైన మనము దేవుని ఉనికిని లెక్క చేయటలేదు। మిడిమిడి జ్ఞానముతో దేవునికి వ్యతిరేకముగా జీవించటానికి ప్రాముఖ్యతను చూపించుచున్నాము, కానీ క్రమక్రమముగా పాప జీవితానికి స్వస్తి పలకాలి, పుణ్యజీవితమును అవలంబించాలి। ఎన్ని వైరస్లు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా మానవుడు మారాలని కోరుకొనటలేదు। గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడాని కాలయాపన చేయటమే కానీ కష్టకాలంలో దేవుడు ఉన్నాడు అని బ్రొక్కటము తప్ప మారు మనసు పొంది దేవుని ఆహ్వానమును స్వీకరించుదామని మాత్రము ఆసక్తిని చూపించటలేదు। పైపై మెరుగులు చూచి సంతోషము తప్ప నిజమైన దేవుని పిలుపును స్వీకరించుటకు వెనుకంజ వేస్తూ ఉన్నాము। దైవ పిలుపు ద్వారా మనకు కూడా ప్రభు ఆహ్వానించారు। దేవుని పిలుపుకు ఎంతవరకు వెంటనే స్పందించుచున్నాము? ఇహలోక చింతనతో వ్యామోహములతో నిమగ్నమైపోయి ఆందోళనలు ఆలోచనలతో మునిగి దేవుని యొక్క పిలుపును ఉనికిని అలక్ష్యము చేయుచున్నాము అని మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి। ప్రభుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించకపోతే జీవిత సాఫల్యతను
నిత్య జీవిత ఆనందాన్ని చేరక పరలోక రాజ్యాన్ని కోల్పోతాము అని మనము తెలుసుకోవాలి. దైవరాజ్య ఆనందాన్ని పరిపూర్తిగా మన జీవితాలలో అనుభవించాలని కోరికతో జీవించటకు ప్రయత్నం చేద్దాము. ప్రార్థించుదాము. ఆమేన్.